వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు స్టార్ట్అప్ వర్క్ లైఫ్ కోచ్ రవిశంకర్ గారు. నమస్తే అండి రవిశంకర్ గారు. నమస్తే అండి రవిశంకర్ గారు. మనము ఫ్యూ వీడియోస్ చేసి పోస్ట్ చేయటం జరిగింది, చాలా బిగ్ అప్లాజ్ వస్తూ ఉంది. ఏంటంటే మామ్స్ కోసం ముఖ్యంగా మనం చేస్తూ ఉన్నది, ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఏదో ఒక పని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఎలాంటి వర్క్స్ చేసుకోవచ్చు అన్న కోణంలో మీ ఐడియాస్ అన్ని షేర్ చేస్తూ ఉన్నాం మనం. సో చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉందండి నాకు కూడా, ఎందుకంటే ఒక డిఫరెంట్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చాం, చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఈరోజు మనము కొంచెం చదువుకొని, అట్లీస్ట్ ఒక ఇంటర్ టెన్త్ ఆర్ డిగ్రీ చదువుకొని డిఫరెంట్ రీజన్స్తో ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏదన్నా ఒక వర్క్, అంటే సిస్టమ్ బేస్డ్గా నవేడేస్ చూసుకుంటే సిస్టమ్స్తో ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళు ఉంటున్నారు, చాలామంది పార్ట్ టైం జాబ్స్ కూడా ఇంట్లో ఉండి చేస్తున్నారు కదా, అలాంటి వారికి ఏదన్నా ఛాన్సెస్ ఉన్నాయంటారా? యా తప్పకుండా ఉన్నాయండి. సో జయ గారు థ్యాంక్ యూ, అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మీరు అన్నట్టు రెస్పాన్స్ చాలా బాగుంది, రిసీవింగ్ లాట్ ఆఫ్ కాల్స్. నా సైడ్ నుంచి ఐఎమ్ ట్రయింగ్ టు డూ మై బెస్ట్ టు ఆన్సర్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ యూనో ఎంపవర్ దెమ్, ఎంకరేజ్ దెమ్ టు డూ సంథింగ్. సో అది చేస్తున్నాను. సో ఇవాళ మనం ప్రోగ్రామింగ్ గురించి మాట్లాడదాం. అంటే ఇంట్లోని మామ్స్ ఎవరైతే ముందు సమ్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ప్రోగ్రామింగ్ కొంచెం నేర్చుకొని పెళ్ళితి వలన లేకపోతే పిల్లల వలన దే హ్యాడ్ అ బ్రేక్, అంటే వాళ్ళకి బ్రేక్ వచ్చింది, వాళ్ళు అది కంటిన్యూ చేయలేకపోయారు కొంతమంది. అంటే ఈ రీజన్ కూడా ఏంటంటే ఇది మనకి చాలామంది వచ్చే కాలర్స్లోని వాళ్ళు కుకింగ్ దాని మీద వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, బట్ వాళ్ళ ప్యాషన్ కుకింగ్ మీద లేదు. వాళ్ళకి ఆల్రెడీ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉన్నాయి, బట్ మనం వీడియో దాని మీద చేసామని కొంతమంది అడుగుతున్నారు అన్నమాట. మన మన కల్చర్ కి కుకింగ్ కి మనకి కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది. అది ఏ ప్రొఫెషన్ అన్నా అయి ఉండొచ్చు, బట్ ఐ అగ్రీ కుకింగ్ అనగానే ఆ ఇంట్రెస్ట్ వేరుంటుందండి మనకి. సో కుకింగ్ యాజ్ అ ప్యాషన్ ఉన్న వాళ్ళు, కుకింగ్ యాజ్ అ బిజినెస్ చేద్దామనిలో కొంచెం డిఫరెన్స్ ఉంది. సో ప్రోగ్రామింగ్ అన్నది ఏంటంటే బేసిక్లీ చాలా మంది అనుకుంటారు నేను ఐటీ కంపెనీలోనే జాబ్ చేస్తే నేను ప్రోగ్రామింగ్ చేసుకోగలను, ఇంట్లో చేయలేను అనేసి. దట్ ఈస్ రాంగ్. దీంట్లో ఏంటంటే ప్రోగ్రామింగ్ ఇఫ్ యూ లెర్న్ ఎనీ ఆఫ్ ది లాంగ్వేజ్ ఆర్ మీకు ఆల్రెడీ ట్రైనింగ్ ఉంది, మీరు ప్రోగ్రామింగ్ చేసేవారు అంటే ఇట్ ఈస్ నాట్ టూ లేట్, మళ్ళీ ఈ కెరియర్ స్టార్ట్ చేయొచ్చు, మీరు ఇంట్లో కూర్చోనే చేయొచ్చు అనమాట. ఓకే ఓకే. దీనికి రెండు ఆప్షన్స్, కొన్ని కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ ఇస్తున్నాయి. ఓకే, ఇది మళ్ళీ రీఅప్లై చేయొచ్చు. ప్లస్ మీ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్, అంటే మీరు చెప్పొచ్చు నేను ఉత్తి 8 గంటలు నేను పని చేయలేను, నేను 3-4 అవర్స్ నేను ఎలకేట్ చేయగలను, అండ్ దీస్ ఆర్ మై స్కిల్ సెట్స్, నేను ఇది చేయగలను అని. ఇంకో ఆప్షన్ ఏంటంటే మీకు యూ కెన్ సే దట్ ఐ విల్ వర్క్ ఫ్రమ్ హోమ్, అంటే నేను ఇంట్లో నుంచి చేస్తాను, నేను చిన్న చిన్న ప్రాజెక్ట్ చేస్తాను నా కన్వీనియన్స్ ప్రకారం, అలా చూస్ చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు మనకి ఏంటంటే టాప్ 5 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఆ లాంగ్వేజెస్ లో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో, లేకపోతే ఆల్రెడీ వచ్చో, లేకపోతే నేర్చుకోగలరు, మీకు కొంచెం ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉన్నాయి అంటే ఇవి నేర్చుకొని మీరు మళ్ళీ కూడా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఫుల్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఏంటంటే జావా స్క్రిప్ట్, పైథాన్, యూనో C++, ఓకే ఇలాంటివి అన్నది, PHP అన్నవి, HTML అన్నవి ఇప్పుడైనా ఇప్పుడు కూడా ట్రెండింగ్లో ఉన్నాయి. ఇది కొన్ని సంవత్సరాల్లో ఉండేది, జావా కొన్నాళ్ళు కొంచెం డౌన్ ఉండేది, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ పికప్ అయింది అనమాట. సో ఇలాంటివన్నీ మళ్ళీ మీరు చేసుకోవచ్చు. ప్లస్ కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయన్నమాట, దాంట్లోని మీరు ఆర్లీ రేట్, అంటే నేను ప్రోగ్రామింగ్ చేసి పెడతాను గంటకి నేను ఇంత చార్జ్ చేస్తాను అని రేట్ డిఫైన్ చేసుకొని మనం ఇంటి నుంచే చేసుకోవచ్చు. సో దీనికి కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, లైక్ freelancer.in లేకపోతే .com అయినా, ఫ్రీలాన్సర్ అన్నది వెరీ ఫేమస్, టాప్ 1, 2, 3 ఉన్నాయన్నమాట. ప్లస్ అప్వర్క్, ఓకే అప్వర్క్ కూడా. ఈ రెండు ప్లాట్ఫామ్స్ ఏంటంటే మీరు ఫ్రీగా రిజిస్టర్ చేసుకొని మీ స్కిల్ సెట్స్ మీరు అప్లోడ్ చేసుకొని ఈ ప్రోగ్రామింగ్ నేను చేయగలను, మనకు రానువి పెట్టొద్దు దాంట్లో, క్లియర్గా నా సజెషన్ ఏంటంటే దాంట్లో రానువి పెట్టకుండా మీకు క్లియర్గా దేని మీద అయితే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద అయితే కాన్ఫిడెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జావా చాలా బాగొచ్చు, ఓకే జావాలో కొన్ని మాడ్యూల్స్ ఉంటాయి, దాంట్లో ఏది స్ట్రాంగ్ మీరు, అవి క్లియర్గా డిఫైన్ చేస్తే మీరు దాంట్లోనే రిజిస్టర్ అయ్యి వర్క్ తీసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఈ నర్స్ అనేది మనం తీసుకోవచ్చు, వాళ్ళు ఎంత పే చేస్తారో అది కూడా డీటెయిల్గా ఇవ్వటం జరుగుతుంది. దీంట్లో మీరే రేట్ ఫిక్స్ చేసుకోవచ్చు అండి. దీంట్లో ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే నా నేను 500 రూపీస్ పర్ అవర్ నేను చార్జ్ చేస్తాను, లేకపోతే 200 రూపీస్ పర్ అవర్ చార్జ్ చేస్తాను. కొన్ని చిన్న ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఏదైతే అవైలబుల్ ఉన్నాయో దానికి 100 రూపీస్, 200 రూపీస్ మీరు చార్జ్ చేయవచ్చు పర్ అవర్. సో చార్జ్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. దీంట్లో కొన్ని బేసిక్స్ ఏంటంటే, నా సజెషన్ ఏంటంటే
మీ ప్రొఫైల్ పిక్చర్ చేసేటప్పుడు డోంట్ పుట్ అంటే టెడీబేర్ బొమ్మలు, పూల బొమ్మలు అవన్నీ పెట్టకుండా పీపుల్ వాంట్ టు కనెక్ట్, అంటే కస్టమర్ ఎవరైనా మీకు వర్క్ ఇవ్వాలనుకుంటే వాళ్ళు రియల్ పీపుల్తో కనెక్ట్ అవ్వాలి. సో మీ రియల్ పిక్చర్, మీ రియల్ ఫోటోగ్రాఫ్ పెట్టాలి, మీ రియల్ యూనో లొకేషన్. మీరు బెంగళూరులో ఉంటే బెంగళూరు పెట్టండి, హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ పెట్టండి, ఊర్లో ఉంటే ఊర్లో పేరు పెట్టండి, నో ప్రాబ్లం. ఓకే, కానీ అది పెట్టి దాని తర్వాత ప్రొఫైల్ డీటెయిల్డ్గా ఏదైతే మీ స్కిల్ సెట్ స్ట్రాంగ్ ఉందో అదే ప్రొఫైల్ పెట్టండి. నాకు అన్నీ వచ్చు అని పెట్టడం తప్పు. ఓకే, అది మనం ఎవరు కూడా అన్నిట్లోనే ప్రొఫెషనల్ ఉన్నారు. సో అది క్లియర్గా పెడితే దాంట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. మీరు వేరే వాళ్ళు ఎట్లా ఛార్జ్ చేస్తున్నారో చెక్ చేసి దాన్ని బట్టి మీ ఛార్జెస్ కూడా కొంచెం నామినల్ పెట్టండి స్టార్టింగ్ లో, తర్వాత మెల్లిమెల్లిగా ఉంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అవకాశాలు ఎలా ఉన్నాయండి? అవకాశాలు చాలా బాగున్నాయండి. మీరు ఫ్రీగా రిజిస్టర్ చేసుకోండి, లాగిన్ అయ్యి మీరే చెక్ చేసుకోవచ్చు ఎట్లా ఉన్నాయి ప్రాజెక్ట్స్, ఎట్లా ఉన్నాయి, ఎట్లా ఎంత ఛార్జ్ చేస్తున్నారు జనాలు. సో అవన్నీ చూసుకోండి. మినిమం 100 rupees పర్ అవర్ నుంచి మీకు 1000 rupees, 2000 rupees పర్ అవర్ కూడా ఛార్జ్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. సో దాంట్లో మీకు ఏది నచ్చో అది అయితే రీబ్రష్ చేసుకోండి, ఎందుకంటే మీ గ్యాప్ లో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు కొంచెం మామ్ బికాస్ ఆఫ్ మామ్ ప్రనీష్ మామ్ జాబ్ యూ హావ్ టేకెన్ అ గ్యాప్, సో ఇది మళ్ళీ రీస్టార్ట్ చేసుకోండి, కొంచెం రిఫ్రెష్ చేసుకోండి. ఆన్లైన్ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్ని ఉన్నాయి. పేమెంట్ అన్నీ ఎట్లా ఉంటుందండి? ఈ రెండు ప్లాట్ఫామ్స్ ఎట్లా వర్క్ చేస్తాయంటే freelancer.in అండ్ యూనో అప్ వర్క్, ఈ రెండు ప్లాట్ఫామ్స్ ఏంటంటే ఇప్పుడు కస్టమర్ ఏదైనా ప్రాజెక్ట్ ఇచ్చాడు, ఫర్ ఎగ్జాంపుల్ ది వర్క్ ప్రాజెక్ట్ వర్క్ వచ్చి 10,000 rupees ఓవరాల్ ప్రాజెక్ట్, లేదా ఒక 20 hours ప్రాజెక్ట్ 10,000 rupees వాల్యూ. సో వీళ్ళు ఏం చేస్తారంటే కస్టమర్ దగ్గర నుంచి డిపాజిట్ తీసేసుకుంటారు, 10,000 వీళ్ళు ఆ కంపెనీకి డిపాజిట్ చేయాలి. దీని వల్ల ఏమవుతుందంటే ఎవరైతే జంక్ అంటే టైం పాస్ కింద ఏదో ప్రాజెక్ట్ ఇద్దాం అనుకున్నారో అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో కంపెనీ దగ్గర కస్టమర్ దగ్గర ఆల్రెడీ ఛార్జ్ చేసుకుంటారు. మీ వర్క్ అయిపోయిన తర్వాత మీరు డిసైడ్ చేయొచ్చు అనమాట, మీరు 100% అంటే 20% వర్క్ తర్వాత నాకు 20% పేమెంట్, 50% వర్క్ అయిన తర్వాత నాకు 50% పేమెంట్, 100% వర్క్ అయ్యి కస్టమర్ ఓకే హ్యాపీ అని అయిపోయింది మొత్తం ప్రాజెక్ట్ చేసేసారు, ఓకే ఈ మామ్ హ్యాస్ డన్ ఇట్ అంటే దే విల్ రిలీజ్ ది ఎంటైర్ అమౌంట్. సో ఈ మైల్ స్టోన్స్ మీరు సెట్ చేసుకుంటే ఆ పేమెంట్స్ దాని విధంగా అది రిలీజ్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్గా యాప్ నుంచి. సో ఇది మీకు పేమెంట్స్ అన్నది 2-3 days అయిపోతుంది, కంప్లీట్ పేమెంట్స్ వచ్చి మీకు 7 days అయిపోతుంది అన్నమాట పేమెంట్. సో ఇట్ ఈస్ వెరీ ట్రాన్స్పరెంట్. దానివల్ల ఏమైందంటే మొత్తం ప్రపంచంలోని అందరు కూడా చాలా ఇది చాలా ఫేమస్ అయ్యి రెండు ప్లాట్ఫామ్స్, సో దీనికి మూవ్ అవుతున్నారు అందరు. సో మనం ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ చేయాలి మనం కూడా. మనం కూడా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి. మీరు ఇంత ముందే అన్నట్లుగా ఫెయిర్ గా ఉండాలి, నాకు ఇది వచ్చు దీంట్లో 100% కాన్ఫిడెన్స్ తో అంతే కదా. ఇప్పుడు 10 వచ్చు అనే కన్నా 1-2 మనకు 100% గ్రిప్ ఉండేలాగా ఉండాలి. ఇవాళ రేపు ఏమవుతుందంటేనండి, ముఖ్యంగా ఈ ఐటీ నుంచి చాలా మంది బ్రేక్ తీసుకుంటా ఉన్నారు. ఎప్పుడు పిల్లలు వచ్చే స్టేజ్ కి డెఫినెట్ గా వెక్స్ అయిపోవటం కానీ, అయితే పిల్లల కోసం మెయిన్ మామ్స్ అంతా కూడా పిల్లల కోసం డ్యామ్ షూర్గా 2-3 years బ్రేక్ ఇచ్చేస్తా ఉన్నారు. లేకుంటే ఫైనాన్షియల్గా అనేది కొంచెం తక్కువ అనుకుంటా నేనైతే, ఫైనాన్షియల్ ఇష్యూస్తో ఓకే పర్వాలేదు అనుకునే వాళ్ళకన్నా పిల్లల కోసం వాళ్ళు కొంచెం పెరిగి పెద్ద అయినాక అప్పుడు మళ్ళీ జాబ్కి వెళ్ళాలనే ఆలోచన కన్నా ఇలాంటి ప్లాట్ఫామ్స్ కనుక యూస్ చేసుకోగలిగితే ఎక్సలెంట్. అంటే ఆల్రెడీ జాబ్ చేసే అలవాటు ఉన్న వాళ్ళకండి ఇంట్లో ఉండటం అనేది దానంత పెద్ద ఇష్యూ ఇంకొకటి ఉండదు. సో చాలా మంచి ఐడియాస్ షేర్ చేస్తున్నారండి మీరు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా దీని గురించి మనం మామ్స్ కి ఏమైనా చెప్పేది ఉందా? కొన్ని అండి, కొన్ని విషయాలు దీంట్లో ఏంటంటే మెయిన్ దీంట్లో ఏంటంటే ట్రాన్స్పరెన్సీ. దీనివల్ల మీరు అన్నట్టు ఈ బ్రేక్ 2-3 years బ్రేక్ పిల్లలు చేసినప్పుడు దీంట్లో ఏంటంటే ఒకటి ఫైనాన్షియలీ ఓకే మీకు చేసిన పనికి డబ్బులు వస్తాయి, ఇంకోటి ఏంటంటే టెక్నికల్ అంటే ఇది ప్రోగ్రామ్ అనేది టెక్నికల్ నాలెడ్జ్. సో ఈ బ్రేక్ లోని మీరు ఇండస్ట్రీలో కొత్త వచ్చే ఏవైతే లెర్నింగ్స్ ఉన్నాయో అవి మిస్ అవ్వకుండా డిస్కనెక్ట్ అవ్వకుండా మీరు కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి మీకు నెక్స్ట్ జాబ్ మీరు వర్క్ చేసినప్పుడు కూడా మీరు చెప్పొచ్చు, నేను 2-3 years నేను ఇంట్లో ఉన్నా కూడా నేను ఈ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేశానండి, these are the websites, these are the programs I have done అన్నం షోకేస్ చేసుకోవడానికి కూడా ఉంటుంది అనమాట. ఓకే, ఎందుకంటే ఇప్పుడు వరల్డ్ న్యూ కంపెనీస్ ఆల్సో ఆర్ అక్సెప్టింగ్, ఓకే మీరు ఎక్కడి నుంచి చేయండి, ఇంటి నుంచి చేయండి, అది మాకు వర్క్ కావాలి, మాకు ఈ ప్రోగ్రామింగ్ చేయాలి, మీరు చేసిన ప్రోగ్రామింగ్ మాకు చూపించండి. ఓకే,
అది అన్నది చాలా ట్రాన్స్పరెంట్ ఉంది అన్నమాట ఇప్పుడు. సో ఇవన్నీ చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు. కానీ వర్కింగ్ స్టైల్ కూడా మనకిను అబ్రాడ్ కంట్రీస్ కి చాలా డిఫరెన్స్ ఉందేమో అనిపిస్తుంది అండి. మనము పర్టికులర్ గా 10-6 లేకపోతే ఒక షిఫ్ట్ కి అలవాటు పడిపోయాం. వాళ్ళు అలా చూడరు. మల్టీనేషనల్ కంపెనీస్ మీరు ఎక్కడైనా ఉండండి, ఏమైనా చేయండి, మా వర్క్ మాకు ఫినిష్ చేయండి అంతే. సో ఇలా ఇంట్లో కూర్చొని చేసుకోవటం వల్ల వాళ్ళకి ఇది ఒక ఎక్స్పీరియన్స్. మీరు అన్నట్లుగా ఒకవేళ నెక్స్ట్ ఇంకొక జాబ్కి వెళ్ళాలనుకుంటారు, దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో వండర్ఫుల్ ఆపర్చునిటీస్ అండి. అయితే ఏదైనా ఎలిజిబిలిటీ చూస్తూ ఉన్నారా వాళ్ళు? మెయిన్ ఏంటంటే మీకు సర్టిఫికేషన్, ఇన్ కేస్ మీరు ఆల్రెడీ దీంట్లో ప్రోగ్రామింగ్లో ఏమైనా లేకపోతే జావా సర్టిఫికేషన్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే అది మీ ప్రొఫైల్లో పెట్టండి, ఎక్కడి నుంచి చేశారు. ఇట్స్ ఓకే మీరు యూట్యూబ్ నుంచి లెర్నింగ్ చేసుకున్నారు బట్ మీకు బాగా టాలెంట్ ఉంటుందా అది మెన్షన్ చేయండి. ఇంకోటి ఏంటంటే దీంట్లో మీరు చేసిన వర్క్కి స్టార్టింగ్ ప్రైస్ కొంచెం తక్కువ పెట్టండి 5-10 ప్రాజెక్ట్స్ తర్వాత. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీ రివ్యూస్ బాగుండాలి, కస్టమర్ రివ్యూస్. అంటే ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మీ క్లయింట్ని మీరు టచ్ చేసి నా వర్క్ ఎట్లా ఉంది అని. స్టార్టింగ్లోనే డబ్బుల కన్నా మీ రివ్యూస్ మీద ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. ఇప్పుడు ఓలా ఊబర్లో మనం వెళ్ళిన తర్వాత మనం దిగే ముందు డ్రైవర్ అడుగుతారు, సార్ రేటింగ్ ఇవ్వండి ప్లీజ్ అనేసి. అలాగే మన వర్క్ అయిపోయిన తర్వాత మనం రేటింగ్ అడగాలి. ఎందుకంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ మనం వచ్చేటప్పుడు కస్టమర్ ఎప్పుడైనా సరే ప్రోగ్రామర్ని సెలెక్ట్ చేసుకునే ముందు వాళ్ళు రేటింగ్ చూస్తారు. ఓకే ఈవిడ రేటింగ్ బాగుంది, ఓకే ఈవిడ కస్టమర్ రివ్యూస్ బాగున్నాయి, సో ఈవిడిని ఒకసారి మాట్లాడదాం అని మీతో కాంటాక్ట్ అవుతారు అనమాట. సో అది చాలా ఇంపార్టెంట్, ఇది మాత్రం మర్చిపోకూడదు. మన ప్రోగ్రామింగ్ చేసేసామా, ఆయన డబ్బులు ఇచ్చేసారా అక్కడితో వదిలేయకుండా రివ్యూస్ కూడా, కస్టమర్ రివ్యూస్ అంటే టెస్టిమోనియల్స్ అంటారు, అది కంపల్సరీ తీసుకోండి. రైట్. ఇఫ్ ఎనీ డౌట్స్ మీ మిమ్మల్ని అప్రోచ్ కావచ్చా? ష్యూర్ ష్యూర్ అండి. మామ్స్ అందరూ అంటే ఆల్రెడీ అవుతున్నారు బట్ ఇంకా కూడా ఏదన్నా ఇంకొంచెం ఫర్దర్ గా కూడా అంటే డీటెయిల్డ్ గా కావాలి అంటే డీటెయిల్ గా దే కెన్ జస్ట్ వాట్సాప్ మీ, జస్ట్ టేక్ మై అపాయింట్మెంట్ ఒకసారి ఈ టైం లో అని. మోస్ట్ వెల్కమ్, ఐ విల్ బి హ్యాపీ టు హెల్ప్ దెం అవుట్. రైట్ అండి, థాంక్యూ సో మచ్ అండి. మామ్ప్రైనర్స్ కి సంబంధించి మంచి మంచి అవకాశాలు ఎలా ఉన్నాయి మార్కెట్ లో అనేది చాలా డీటెయిల్ గా చెప్తా ఉన్నారు. ఇంకొక టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి. థాంక్యూ. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.